Hi, this is Kausalya Valoru from Clove Creations. ఈ రోజు మన గార్డెన్ లో కాసిన క్లవ్ బీన్స్ కర్రీ ఎలా ఉండుకోవాలో మీకు చూపిస్తున్నాను. చూడండి, ఫస్ట్ ఉల్లిపాయలు కట్ చేసుకుందాం, తర్వాత మిర్చి, ఇవన్నీ తాలింపు వేసుకుని వేసుకుందాం. మనం బాండి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకోవాలి. కొంచెం తాలింపు గింజలు వేసుకుని కొంచెం పచ్చనిపప్పు కూడా వేద్దాం. ఇంకా ఆవాలు, జీలకర్ర, కొంచెం మిర్చి, ఉల్లిపాయ రోసుకుని క్లవ్ బీన్స్ మనము ఇట్లా పొడకి కట్ చేసుకోవాలి. ఇట్లా పెద్దగా వచ్చేసిన దాంట్లో గింజ ఉంటుంది కాబట్టి తీసేసుకోవాలి. ఈ గింజలు మనం మంచిది కాదండి, ఓవర్గా ఉంటాయి చేతిలో, ఇది పట్టుకేసుకోవచ్చు. కొంచెం ఆలుగ పేస్ట్ కూడా వేసుకోవాలి. ఇవి మనం ఎక్కువసేపు ఇట్లా బయట ఉంచితే బ్లాక్గా అయిపోతాయి, కాబట్టి కొంచెం టైం పడుతుంది అనుకుంటే కొంచెం నీట్లోనే వేసుకోవాలి. మన వంకాయల్లాగానే బ్లాక్గా అయిపోతాయి అన్నమాట ఇవి. ఇందులో సీడ్స్ పెద్ద పెద్ద ఆటల్లో సీడ్స్ ఇట్లా ఉంటాయి, ఇంకా ముద్రాలు ఇవి. యాక్చువల్గా ఇలా పెద్ద సీడ్స్ వచ్చేసి తీసేయాలి సీడ్స్. అన్ని ఇట్లా చూసుకోవాలి, కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ కొంచెం మనం ఉప్పు, కారం, పసుపు వేసి మూత పెట్టుకుందాం. పీస్ కలుపుకుందాం. అండ్ మనం కొంచెం వాటర్ పోసుకుందాం. ఇలా మనం దగ్గరకు వచ్చాక దింపేసుకోవాలి మన క్లవ్ బీన్స్ కర్రీ. చూడండి,